గతేడాది లాక్డౌన్ సమయంలో విధుల్లో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు భోజనం అందించి అందరి మన్ననలు పొందిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మరో సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. కరోనా బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులు సహాయకులకు ఉచిత భోజన వితరణ చేయాలని నిర్ణయించి అందుకోసం ఏర్పాటు చేసిన వాహనాలను బిగాల శుక్రవారం ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వారి సహాయకులకు తన తండ్రి బిగాల కృష్ణమూర్తి దివ్య స్మృతిలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సొంత ఖర్చులతో ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని శుక్రవారం నుండి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉచిత భోజన వితరణ వాహనాలను ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ తన తండ్రి బిగాల కృష్ణమూర్తి నిర్దేశం ప్రకారం అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని, గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో సంపూర్ణ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల సిబ్బంది అయినటువంటి ఆశా కార్యకర్తలు, శానిటైజేషన్ సిబ్బంది, పోలీస్ రెవెన్యూ సిబ్బందికి 41 రోజులు నిర్విరామంగా వారి పనిచేస్తున్న చోటుకే భోజనం అందించి వారికి అండగా ఉండటం జరిగిందన్నారు. ఈ సంవత్సరం తన తండ్రి దివ్య స్మృతిలో కరోనా బారిన పడిన వారికి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకోసం నిజామాబాద్ నగరంలోని 6 ప్రధాన కూడళ్లలో భోజన వితరణ వాహనాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. వీటితో పాటు 720-739-2708, 720-739-2709 నంబర్లలో కాల్ సెంటర్ సేవ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా బారిన పడిన వారు వారి కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు వారికి కావాల్సిన భోజన ప్యాకెట్లు ఆయా కూడళ్లలో తీసుకోవాలన్నారు. కాల్ సెంటర్ నంబర్లకు ఒకరోజు ముందుగా ఫోన్ చేసి వివరాలు తెలిపితే హోమ్ డెలివరీ చేయబడుతోందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. మార్చి నెలలో కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే హెల్త్ వర్కర్స్ కానీ, పోలీస్ కానీ, శానిటేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉండే భోజనాని కోసం, మంచినీటి కోసం, ఆ పరిస్థితి గమనించినటువంటి నేను నిజామాబాద్ నగర ప్రజలను కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ప్రతిరోజు 2000 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి, నీటి సదుపాయం ఏర్పాటు చేసి, నిరంతరంగా 41 రోజులు పూర్తిగా లాక్డౌన్ ఎత్తేసే వరకు మేము భోజన సదుపాయం ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా నిజామాబాద్ నగర ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఆ అవసరం లేనప్పటికీ, మరి లాక్డౌన్ చాలా ఇప్పుడు ఈసారి దాదాపు కరోనా పోయింది అనుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ రెట్టింపు డబుల్ మ్యూటేషన్ అయిపోయి తిరిగి మళ్ళీ కరోనా వచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు లాక్డౌన్ లేదు, కానీ చాలామంది, చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. భోజనం లేక పేదవారైతే ఒకే ఇంట్లో ఉండి 5-10 మంది కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు భోజనం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కోసం ఉచిత భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో మరి కీర్తి చేసి మా నాన్నగారు వారికి అన్నదానం అంటే అమితమైనటువంటి ప్రాణం. మరి గతంలో కూడా భోజన సదుపాయం కల్పించాలని చెప్పి ప్రోత్సహించింది కూడా మా నాన్నగారే. మరి ఈసారి కూడా వారి స్మృతిలో నిజామాబాద్ నగరంలో ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారికి కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారు. మరి పేషెంట్స్ లోపలుంటే బయట ఉన్నటువంటి అటెండెంట్స్కి కూడా చాలా ఇబ్బందిగా, భోజన సదుపాయం ఇబ్బందిగా ఉంది. అందుకోసం మేము భోజన సదుపాయం నా సొంత డబ్బులతోని ఈరోజు నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం. మరి వివిధ ప్రాంతాలకు ఆటోలలో భోజనాలు పెట్టి మేము పంపిస్తూ ఉన్నాం. ఒక కాల్ సెంటర్ ఏర్పాటు కూడా చేసినాం. ఒకరోజు ముందు చెప్పినట్టయితే నేరుగా వారింటికే భోజనం పంపించడం. రెండో ఆప్షన్ ఏంటంటే, ప్రధానమైనటువంటి కూడల్లో మా ఆటోలు పోయి నిలబడితే ఎవరికి అవసరం వచ్చినటువంటి భోజనాన్ని వారు తీసుకొని పోవచ్చు. ఇంతమందికనేం లేదు, ఇంకా డిమాండ్ వస్తే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మేము ఇంకా ఆటోలను కూడా మేము పంపించి అందరికీ మేము సదుపాయాన్ని